भोजन मीडिया की स्वागत ना पेर सलीम ईनाटि मुख्यांशालु सार्वत्रिक सम्मेकु एपीवाईएस कार्मिक विंग संपूर्ण मद्दतु मलकपेट रिजर्वायर को गंडी मुकुंदापुरम एरियालो मोटार साइकिल रैली अमरुडु शेख बाबन्न स्मारक स्तूप शंकुस्थापन భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా బయ్యారం పోలీస్ స్టేషన్లో సిబ్బందితో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించిన ఎస్ఐ జగదీష్ సార్వత్రిక సమ్మెకు ఏపీవైఎస్ కార్మిక వింగ్ సంపూర్ణ మద్దతు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏపీవైఎస్ కార్మిక వింగ్ రాష్ట్ర కన్వీనర్ కుంటాల శంకర్ సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని ఇప్పటికే కొన్ని సింగరేణి బొగ్గు బ్లాకులను బీఎస్ఎన్ఎల్ రైల్వే ఎల్ఐసి మరియు రైతాంగం ఇలా అనేక ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం జరుగుతుందని ఈ యొక్క కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్ని కార్మిక సంఘాలు దేశ సార్వత్రిక సమ్మెను చేపడుతున్న సందర్భంగా ఏపీవైఎస్ కార్మిక వింగ్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు అదేవిధంగా ఏపీవైఎస్ జిల్లా కన్వీనర్ ఎడ్ల కిషయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన అనేక కార్మిక చట్టాలకు విరుద్ధంగా 8 గంటల పని దినాలకు బదులు 12 గంటలు పని దినాలు చేయాలని ఆలోచన వెంటనే విరమించుకోవాలని రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి కార్మికులు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు సాధికారతే సంకల్పం సకల సంక్షేమ ఫలాలను సరాసరి మహిళ చేతికే ఇవ్వాలన్న లక్ష్యం ప్రతి మహిళ లక్షాధికారి కావాలన్న ఉద్దేశంతో డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాల మొత్తం సొమ్ము వారికే చెల్లించి సున్నా వడ్డీకే రుణాలను అందించి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా వ్యాపారాలు నిర్వహించేందుకు వీలుగా మన ప్రభుత్వం పిఎన్జీ ఐటీసీ హెచ్యుఎల్ అమూల్ అల్లన వంటి దిగ్గజ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంది ఈ కంపెనీలు బ్యాంకులు అవసరమైన సహకారం మహిళలకు అందిస్తాయి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అంటూ గతంలో మోసం చేస్తే పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి 4 విడతలుగా వైఎస్ఆర్ ఆసరా 871,000 స్వయం సహాయక సంఘాలలోని దాదాపు 87 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రుణాలు మొత్తం 27,168 కోట్ల రూపాయలు 4 విడతల్లో చెల్లింపు తొలి విడతగా 6,792 కోట్ల రూపాయలు సెప్టెంబర్ 11 నాడు జమ ఇప్పటికే సున్నా వడ్డీ పథకం కింద అక్కచెల్లెమ్మల తరపున 1,400 కోట్ల రూపాయల వడ్డీని జగనన్న ప్రభుత్వం చెల్లించింది ఇది జగనన్న ప్రభుత్వం మహిళా అభ్యున్నతే లక్ష్యం మలకపేట రిజర్వాయర్ కు గండి కొత్తగా నిర్మాణ పనులు చేపట్టిన ప్రాజెక్టు మలకపేట రిజర్వాయర్ కు గండి పడింది నీటి ప్రవాహం మలకపేట గ్రామానికి చేరింది గ్రామంలో ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు ఆందోళన చెంది భయభ్రాంతులకు గురయ్యారు ముకుందాపురం ఏరియాలో మోటార్ సైకిల్ ర్యాలీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని రుణాలను మాఫీ చేయాలని జాతీయ రైతు సంఘాల పిలుపులో భాగంగా నవంబర్ 26 జరుగు తెలంగాణ గ్రామీణ బంధును జయప్రదం చేయాలని రేపల్లెవాడ నిజాంపేట ముకుందాపురం ఒడ్డుగూడెం వేములవాడల మీదుగా ముకుందాపురం క్యాంపు వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీని చెల్ల సముద్రం ఉమ్మడి పంచాయతీ మాజీ సర్పంచ్ సుభద్ర సీనియర్ జర్నలిస్టు తుమ్మలపల్లి ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ న్యూ డెమోక్రసీ తెలంగాణ ప్రగతిశీల హమాలి మరియు మిల్లు వర్కర్స్ ఫెడరేషన్ ఐఎఫ్టియు యూనియన్ ఆధ్వర్యంలో జరిగింది రైతాంగ సమస్యలపై అఖిల భారత స్థాయిలో జరిగే బంధులు లేకుండా చేయాలని చెప్పి ముకుందాపురం ఏరియా ప్రాంతీయ కమిటీ మరియు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ ఉంది ఈ ర్యాలీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రమశిక్షణ తప్పకుండా ఒక బంగకాల బండి రావాలి ఇక్కడి నుంచి రేపెల్లవాడ రేపెల్లవాడికి నిజాంపేట క్యాంపు ముకుందాపురం ఒడ్డుగూడెం నెహ్రూ నగర్ యములవాడ మళ్ళీ క్యాంపు కాడికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ముగింపు ఉంటుంది కాబట్టి ఈ ముగింపుకి మన పార్టీ సీనియర్ నాయకులు కామెడ ఆవునూరు మదన్న వచ్చి ముగింపు కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు ఈ బైకు ర్యాలీ ప్రారంభోత్సవాన్ని మన మాజీ సర్పంచ్ గారు అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు తుమ్మలపల్లి ప్రసాద్ గారు ఇద్దరు కూడా ఈ ర్యాలీని ప్రారంభించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ర్యాలీ స్టార్ట్ అయింది ఈ
ఇక మారనున్న బతుకులు ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన వైపు వడివడిగా అడుగులు అమ్మలకు అన్నగా పిల్లలకు మేనమామగా ప్రభుత్వ పాఠశాలలకు జగనన్నతో కార్పొరేట్లు ఈ అన్న ఉన్నాడు మీ పిల్లల్ని మీ మామ చదివిస్తాడు అని చెప్పి హామీ ఇస్తా ఉన్నారు సుమారు 650 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 43 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ అక్టోబర్ 8 నుండి 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో స్టూడెంట్ కిట్ల పంపిణీ బడులు తెరవక ముందే 3 జతల యూనిఫారాలు స్కూల్ బ్యాగు టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ నోట్ బుక్స్ బెల్ట్ సాక్స్ షూస్ అందించే కార్యక్రమం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఇన్ని వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియం పిల్లలను బడికి పంపే పేద తల్లులకు అమ్మఒడి ప్రతిరోజు మెను మార్చి జగనన్న గోరుముద్ద రుచి నాడు నేడుతో మౌలిక సదుపాయాలు ఇప్పుడు జగనన్న విద్యా కానుక బడికెళ్ళడం ఇక వేడుక అమరుడు షేక్ బాబన్న స్మారక స్తూప శంకుస్థాపన సిపిఐ ఎమ్మెల్యేండి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మరియు పార్టీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు గార్ల మండలంలోని పోచారంలో అమరజీవి షేక్ బాబన్న స్మారక స్తూప నిర్మాణానికి శంకుస్థాపన చేసి వారు మాట్లాడుతూ పార్టీ సీనియర్ నేత బాబు ఇటీవల గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమైన విషయమని ఆయన పార్టీకి ఎనలేని సేవ చేశారని ఆటుపోట్లకు ఎదురు నిలిచిన ఆ శ్రమజీవి మరణం కలచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేసి స్మారక స్తూప నిర్మాణ శంకుస్థాపన చేశారు Say no to illegal activities. Say no to looting. Say no to sand mafia. Say no to any sort of corruption. Our Chief Minister, Shri Y.S. Jagan Mohan Reddy, is working towards corruption-free Andhra Pradesh. Whenever you see corruption, raise your voice. To complain against corruption, call on toll-free number 1-4400. Your identity will be kept secret. భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా బయ్యారం పోలీస్ స్టేషన్లో సిబ్బందితో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించిన ఎస్ఐ జగదీష్ ఈనాటి వార్తలు సమాప్తం నమస్కారం.